ఒక ఇల్లు ముంపు బారిన పడితే తక్కువలో తక్కువ ఇంటిని శుభ్రం చేయడానికి గతంలో ఎలాంటి కండిషన్ లో ఉందో అలా రావడానికి కనీసం అంటే ఇరవై ఐదు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అది కూడా గోడలు శుభ్రంగా ఉంచేందుకు ఇంటిని పొడిగా మార్చుకునేందుకు ఇక ఎంత డబ్బులు పెట్టినా సెట్ కాని మరో కష్టం ఉంటుంది అది వరద నీరు ఇంట్లో ఉండి వెళ్లిపోయిన తర్వాత మిగిలే చెమ్మ వాసన అది ఒక పట్టాన పోదు ఒకవేళ ఇంటికి రంగులు వేద్దాం అనుకున్నా కుదరదు ఎందుకంటే నీళ్లలో రోజుల తరబడి నానిన గోడలు పచ్చిగా ఉంటాయి అవి పూర్తిగా ఆరేందుకు తక్కువ అనుకుంటే పది నుంచి ఇరవై రోజుల టైం తీసుకుంటుంది ఇలా చెప్పుకుంటే పోతే వరద ముంపు పడిన ఇల్లు ఆ ఇంటి వారు ఎదుర్కొనే కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే వారు పడే కష్టం వర్ణనాతీతం అన్నిటికీ వరద ప్రవాహంతో కొట్టుకు వచ్చే బురద పెద్ద సమస్య ఇంటికి పట్టిన బురదను వదిలించుకోవడానికి పడే కష్టం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్యకు పరిష్కారంగా చాలా త్వరగా పూర్తయ్యేందుకు ఫైర్ ఇంజన్లను వాడాలన్న చంద్రబాబు ఐడియాని అభినందించకుండా ఉండలేం నిజానికి ఇలాంటి ఆలోచనే అదిరిపోతుందని చెప్పాలి అంతేకాదు చుట్టూ నీళ్లు వాహనాలు వెళ్లేందుకు ఏ మాత్రం వీల్లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పంపిణీ ఆలోచన కూడా గొప్పదని చెప్పాలి ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చెప్పాలి దేశంలో ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో వరద ముంపు విరుచుకుపడినా బాధితులకు ఆ కష్టాలను వీలైనంత త్వరగా అధిగమించేందుకు వీలుగా ఫైర్ ఇంజన్లు డ్రోన్లను వినియోగించిన తీరును చూసినప్పుడు విపత్తుల వేళ బాబు బుర్ర చాలా వేగంగా పనిచేస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది విజయవాడ వరద ముంపు సీఎం చంద్రబాబు సామర్థ్యాన్ని పనితనాన్ని మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేసిందన్న టాక్ వినిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి